న్యూస్ సభ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలు 80,000 కోట్లు కాదన్నారు, లోన్లే 97,000 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది.